नमस्ते अंडी, इप्पुडु मनं चूस्तुन्नदि 1050 SFT नार्थ फेसिंग तो उन्न फ्लाट अंडी। इदि लोकेशन वच्ची अक्कीपालं मेन रोड दग्गर नुंची लोपलिकि वेल्लगाने हाल सैज अयिते एक्सलेंट गा अनिपिंचिंदि। रीसेंट गा अयिते वुड वर्क चेशारु, किंदंता कूडा टाइल्स काकुंडा मार्बल्स अयिते कनिपिस्तुन्नायि। इदि ओल्ड अंडी, अप्रॉक्स गा मनकि ओक 10 इयर्स उंटुंदि। कंप्लीट रिन्यूवेशन चेसినట్లయితే కనిపిస్తుంది। వుడ్ వర్క్ అయితే రీసెంట్ గా 6 మంత్స్ బ్యాక్ చేసినట్లయితే చెప్తున్నారు। ఫుల్లీ వుడ్ వర్క్ తో కంప్లీట్ గా లేటెస్ట్ డిజైన్ సీలింగ్ తో అయితే మనకి ఈ ఫ్లాట్ కనిపిస్తుంది। టీవీ నట్ పక్కన అయితే మనకి ఈస్ట్ వైపు పూజరూమ్ కోసం కబోర్డ్ పెట్టేసింది। అక్కడి నుంచి మనము కిచెన్ కి వెళ్లి దారిలో ఇదంతా కూడా మనకి డైనింగ్ పర్పస్ కోసం స్పేస్ అండి। फ्लैट अयिते ऐ क्लास लुक अयिते कनिपिस्तुंदि, मार्बल्स तोनी वुड वर्क तोनी लेटेस्ट डिजाइन। डाइनिंग दग्गर आनुकोनि अयिते मनकि यूटिलिटी कंटिन्यूशन अय्यिंदि। किचन दग्गर कूडा मनकि यूटिलिटी वच्चिंदि। फ्रेमिंग अंता कूडा ग्रानाइट यूज चेशारु। एंट्री दग्गर उन्न फ्रेमिंग्स अन्नी कूडा मनं चूस्तुन्न कबोर्ड वर्क अंता कूडा रीसेंट गा चेसिंदि काबट्टि कंप्लीट गा अयिते फ्रेश लुक अयिते वच्चिंदि। न्यू लुक अयिते कनिपिस्तुंदि। ఇక్కడ నుంచి ఓపెన్ కిచెన్ మోడల్ అయితే డైనింగ్ కి పాస్ చేసుకోవడానికితే ఓపెన్ విడ్చి పెట్టారు। లెఫ్ట్ సైడ్ కూడా మనకి కబోర్డ్స్ కనిపిస్తున్నాయి। స్టవ్ బల్ బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ గా మార్బల్స్ మోడల్ అయితే పై వరకు డిజైన్ చేశారు। ఇదంతా మనకి యూటిలిటీ। అక్కడ కూడా మనకి కబోర్డ్స్ లాగా అయితే వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది। ఇప్పుడు మనం డైనింగ్ దగ్గరికి వచ్చేసి కంప్లీట్ గా మనకి యూటిలిటీ ఎలా ఉందో చూద్దామండి। డైనింగ్ దగ్గర కూడా ఎక్కువ కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది। వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు। ఇది మనకి 4th ఫ్లోర్ లో లొకేట్ అయి ఉంది। 30 ఫీట్ రోడ్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది। ఇది యూటిలిటీ కమ్ బాల్కనీ అని చెప్పొచ్చండి। వెరీ లార్జ్ స్కేల్ లో కనిపిస్తుంది। కంప్లీట్ గా అయితే పైన మనకి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది। మాక్సిమం ఐటమ్స్ అన్ని కూడా పెట్టుకోవడానికి అయితే కనిపిస్తుంది స్పేస్। గాలి వెలుతురుకి అయితే ఇబ్బంది లేనట్టుగా అయితే ఓపెన్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి। బెడ్రూమ్స్ మనం ఒకసారి చూద్దామండి। బెడ్రూమ్స్ కి వెళ్ళే దారిలో స్ట్రైట్ గా కూడా వుడ్ వర్క్ కనిపిస్తుంది। లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది విత్ అటాచ్డ్, అదే విధంగా రైట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వచ్చింది। మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు। వెరీ లార్జ్ స్కేల్ లో కనిపిస్తుంది। కంప్లీట్ గా రీసెంట్ గా చేసిన వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది। ఇక్కడ స్లైడింగ్ పెట్టుకునే డోర్స్ అవి కూడా రీసెంట్ మోడల్ అది। అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి, అదే విధంగా చిన్న బాల్కనీ కూడా వచ్చింది। ఒక దాంట్లో అయితే మనకి ఇండియన్ మోడల్ యూస్ చేస్తున్నారు, ఒక దాంట్లో మనకి వెస్టర్న్ అయితే కనిపిస్తుంది। వాల్ టైల్స్ అయితే ఆల్మోస్ట్ పై వరకు అయితే వేశారు। క్లాస్ లుక్ వచ్చిందండి అక్కిపాలెంలో, క్లాస్ గా ఉన్న ఫ్లాట్ లో ఇది ఒకటి అని చెప్పొచ్చు। ఇది మనకి చిన్న బాల్కనీ డోర్ పెట్టేసింది। టెన్ ఇయర్స్ ఓల్డ్ అయినా సరే చాలా క్వాలిటీ అయితే కనిపిస్తుంది, అదే విధంగా ఫ్రెష్ లుక్ అయితే కనిపిస్తుంది। అక్కడి నుంచి మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం। సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు। పెయింటింగ్ వర్క్ కూడా రీసెంట్ గా చేసినట్టయితే ఫ్రెష్ లుక్ అయితే కనిపిస్తుందండి। ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ అయితే పైన కనిపిస్తుంది, ఇక్కడ అటాచ్డ్ వచ్చింది, వెస్టర్న్ మోడల్ అయితే తీసుకున్నారు। బెడ్రూమ్ సైజులు రెండు బాగున్నాయి, హాల్ సైజు, డైనింగ్ పూజ రూమ్ దీనికి దానికి సెపరేట్గా అయితే క్లియర్గా ఉన్నాయండి। అక్కైపాలెం 30 ఫీట్ రోడ్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది। దర్విషన్కి వస్తే ఇది మనకి 72 లక్షలు చెప్పడం జరుగుతుంది, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది। ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి। వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి। మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। మీరు కాల్ చేసినప్పుడు మా యొక్క కాంటాక్ట్ నెంబర్ని మీరు సేవ్ చేసుకోండి, ఎందుకంటే మేము ఫర్దర్గా వాట్సాప్లో మీకు పెట్టినప్పుడు అది రీచ్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ సేవ్ ఉంటేనే మేము పెట్టే కొత్త వీడియో మీకు రీచ్ అవుతుంది। కేకేఆర్ ఎక్స్పో అని కానీ, కేకేఆర్ బిల్డర్స్ అని కానీ మీరు సేవ్ చేసుకోండి। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్।